నువ్వు ఇక్కడే ఉన్నావని అనుకుంది అక్క. అయితే అప్పుడు అంటున్నా అక్క ఏమని ఇక్కడే ఉంటారేమో పిలువ పిలవచ్చు కదా అని అంటున్నావు. ఐదు నిమిషాల తర్వాత నీ ఫోన్ వచ్చింది. నేను వీడికి ఫోన్ చేసంటే ఇటు పక్కన వస్తేనే ఫోన్ చేస్తాను. నాకు అప్పుడే అట్లా ఎందుకంటే టక్కున ఎత్తే ఫోన్ చేయగానే అంటే నా మీద లేదు నమ్మకం వాడి మీద ఉంది నీకు. ఒక ఏంటి అది లేపకుండా అంటే తప్పు బ్రాకెట్ లేయండి వీడియో కాల్. ఓ షిట్ హలో బ్యాగ్ బట్టలు అక్క యాక్చువల్లీ మన తలైవ గారితో బిజీ ఉన్నారు. సరే తలైవ గారు ఫ్రీ అయిపోయింది. అభి ఎంతో అక్క ఈ ఫింగర్ ఇక్కడ ఈ ఫింగర్ ఇక్కడ ఏంటండి ఇది ఈ ఫింగర్ ఇక్కడ పెట్టు. అరే ఒక చేతే కదా థంబ్ ఒక చేతే కదా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు. ఇది ఇక్కడ ఆ పెట్టు ఇక్కడ ఇక్కడ ఈ ఫింగర్ అదే ఫింగర్ అది కదా. నేను అప్పుడే నాకు తెలుసు దాని గురించి అందుకే అన్నా ఇది ఇక్కడ పెట్టి ఈ ఫింగర్ ఇట్లా. లేదు అక్క విను చూడు పాపం ట్రై చేస్తా పెట్టు దాని మీద పెట్టు అది ఇక్కడ వస్తుంది అక్క నీ దగ్గరికి వస్తుంది ఏ అది వేరే గుడ్ సూపర్ వచ్చిందా చూసారా ఫ్రెండ్స్ నాకు ఈమె రాగానే దగ్గు వచ్చింది. ఈమె బయట డాక్టర్ డోలో 650 రోజుకి 3 ఆక్సిజన్ 96 ఉంది అక్క నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడైనా ఆక్సిజన్ అనేది 90 లోపట ఉంటే 64 ఉండే అండ్ వెయిట్ ఏది అది ఉందా తమ్ముడు పెట్టాడా ఆ తమ్ముడే పెట్టిండు ఇట్లా ఆ బ్యాటరీ స్పీడ్ కూడా తక్కువ చూడు. అరే ఏ చేయి పెట్టాలి బైక్ ఏం పెట్టాలా ఏదో అందరూ వస్తే ఒకటేసారి వచ్చేస్తాం అక్క వస్తే బాగుంటుంది. హార్ట్ బీట్ రా బీపీ రా లో బీపీ రా బ్లడ్ ప్రెషర్ రా ఆక్సిజన్ రా ఈ యాప్ ఎవ్వరి దగ్గర లేదు నేచర్ దగ్గర. సో నాకు మంచిగానే ఉంది అంతా. సో ఏ ప్రాబ్లం లేదు అంటే నా చూపించావా నేను అమ్మా తల్లే రాంగర్ బయోమెట్రిక్స్ నో ప్రాబ్లం బాగుంది అక్క. సో ఈ యాప్ పేరు ఏంటి అది ఎక్కడ దొరకదురా యాప్ పేరు వచ్చేసి ఎక్కడ దొరకదు అనే యాప్. సో మీరు కూడా ప్లే స్టోర్ వెళ్ళి ఎక్కడ దొరకదు అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫింగర్ ని ఈ ఫింగర్ ని టచ్ చేయండి మీలో ఉన్న ప్రాబ్లం. ఈ ఫింగర్ ఏంటి ఈ ఫింగర్ సరే మిడిల్ ఫింగర్ థంబ్ ఫింగర్ అన్నాడు వచ్చేస్తారమ్మా. హాయ్ హౌ ఆర్ యు అందరు ఎలా ఉన్నారు? సో ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మా విజయక ముందుంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజయక అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో నోటిఫికేషన్స్ కోసం మాత్రమే బెల్ ఐకాన్ అలా క్లిక్ చేసేసేయండి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి.
మంచి వీడియోస్ కూడా మేము చూడడానికి రెడీగా వచ్చేసాం. మొత్తానికి ఈరోజు మా విజయ అక్క బావగారు ఇద్దరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మా ఇంటికని రాలేదు, ఏదో పని చూసుకుంటా చూసుకుంటూ ఇటు వచ్చారు. ఈ లాక్డౌన్ ప్లస్ ఈ కోవిడ్ సీజన్లో రాను రాను అంటే లేదక్క, డిస్టెన్స్ తీసుకుందాం ప్లస్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము, లైక్ శానిటైజర్ కానీ మాస్క్ కానీ. అది మేము అనుకోవద్దు మీరు, కానీ మా విజయ అక్కను సపోర్ట్ చేస్తున్నారు, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులై గారు, ఇప్పుడు మన అందరము అక్కకి తోడుగా ఉండి ఆడుకున్న ధైర్యాన్ని ఇచ్చే సమయం ఇది. ప్లీజ్ అండి అందరూ మా విజయ అక్క పుట్టి విజయ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మా వైఫ్ని కూడా పరిచయం చేస్తాను. అమ్మో ఒకసారి కదా హాయ్ చెప్పి. అస్సలు ఈ కెమెరా ముందుకు రాదు. సో ఇప్పుడే నా ఇంటి నుంచి మళ్ళీ నేను హరి వాళ్ళ ఇంటికి వచ్చాను. హరిని, వినోద్ అండ్ విజయ అక్క, నేను బావాన్ని అందరం కలిసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో గాయస్ మీరందరూ జబర్దస్త్ జబర్దస్త్ పవన్ కాదు సారీ పుట్టి విజయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటివరకు చాలా ఆమె నీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇంకా ఆమె కొత్త కొత్త వీడియోస్ చేసి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి మీరందరూ పుట్టి విజయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా కొత్త కొత్త వీడియోస్ చేస్తుంది, సోషల్ నెట్వర్క్ సంబంధించింది కూడా ఆమె చేస్తుందన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే 10 మంది ఆమెకి హెల్ప్ చేయడం పోయి ఆమె 10 మందికి హెల్ప్ చేసేలాగా చేస్తుంది. కాబట్టి అలాంటి వీడియోస్కి అండ్ అలాంటి చేసే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా దాంట్లో విజయక ఛానల్స్లో చేసింది, బట్ నేను విజయక ఛానల్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. కానీ మంచి ఏదన్నా మంచి కాన్సెప్ట్తో నేను విజయక ఇద్దరం కలిసి చేస్తాము, త్వరలోనే మేము ముందుకు వస్తాం అనమాట. అప్పటివరకు అయితే ఈ వీడియో చూస్తూ అందరు నవ్వుతూ ఉండండి, జాగ్రత్త ఉండండి, శానిటైజర్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం తప్పకుండా ఫాలో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా తప్పకుండా అండి. కొత్తపూరు కూడా బీ సేఫ్, స్టే అట్ హోమ్, స్టే సేఫ్. నువ్వెందుకు గాలి తిరుగుతున్నావు? హరి గారు వాళ్ళ మిస్సెస్ తను హాయ్ చెప్పండి మా ఛానల్ వాళ్ళకి. హాయ్. నువ్వు మా ఇంటికి వచ్చినందుకు దగ్గర స్పెషల్ ఏంటి తెలుసా? ఇందులో చాయ్. ఏంటి బొంగులో చాయ? బొంగులో చాయ్ పవన్ కి బాగుంటది. పవన్ బొంగులో చాయ్ తాగుతావా? పవన్ చాలా సార్లు తాగాడు. అమ్మ నాకు వద్దు. నో ఇట్స్ బొంగులో వచ్చా. దీనిలో నేను నెక్స్ట్ బిర్యానీ చేస్తున్నారా? బొంగులో బొంగులో చికెన్ బిర్యానీ. నెక్స్ట్ ఎపిసోడ్ ఇదే. ఈ బొంగు కొన్నాడు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎండిపోయాయి. ఇది కాదా పవన్? నాకు వద్ద మన దగ్గర ఉంది బొంగులు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా రోజుల తర్వాత కరోనా టైంలో బయటికి రావట్లేదు, కానీ ఈరోజు మా నాన్న చనిపోయి ఒక 3 మంత్స్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మా ప్రియమైన బ్రదర్స్ అందరితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వాను. ఈరోజే నవ్వాను నేను, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వినోద్, పవన్, హరి, వీళ్ళందరినీ కలిస్తే నేను నిజంగా పవన్ని ఎప్పుడు నేను కలిసినా నా మనసులో బాధ అంతా చెప్పుకుని ఏడుస్తాను. వాడు నాకు చాలా ఇష్టమైన తమ్ముడు అనమాట. వాడితో పాటు ఈరోజు వినోద్ని, హరిని కలిశాను, ఇంకా హ్యాపీగా ఉన్నాను. హరి గురించి అయితే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. హరి ఇంటికే వచ్చాను ఈరోజు, చాలా హ్యాపీగా ఉన్నా. వాళ్ళ ఆవిడ టీయో కాఫీ ఏదో పెడుతుంది, తాగేసి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము. సో మీరందరూ ఇలాగే నన్ను పద్ధతిలో మర్చిపోవద్దు. ఊరికెళ్ళి పెట్టాను కదా, ఇలా పెట్టదు ఆల్రెడీ మాస్క్ పెట్టి. ఊరుకో, మనసులో తీసుకోవాలని ఉంది, బయట మాత్రం అవసరమా అని అంటుంది. చూసండి ఫేస్ చూస్తే అర్థం కావాలి.
మా ఇంటికి వచ్చిన ఆడపడుచు కాబట్టి మా బాధ్యత అది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొడితే మా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.